పెప్సీ పెప్సి తీసుకున్నా రాగా మనిషి దగ్గరికి వెళ్ళి తీసుకున్నా సగం చెప్పేసిన తర్వాత ఏందన్నా చూపించాం. మాదేమో తమ్ముడు కస్టమర్లు లేదా తాగితే తాగండి లేకపోతే మీరేమేం చేసుకున్నారు కానీ అకౌంట్స్ వాంతి స్టార్ట్ అయ్యాను. ఎంత జరిగింది? 6 వాంతులైనాయి. ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇక్కడ డాక్టర్ దగ్గర బాటిల్ చెక్ చేస్తున్నారా? బాటిల్ చూస్తే అలకలు ఉన్నాయి కానీ తర్వాత వాంతులు అవుతుంటే ఓన్ చేసుకొచ్చారు. ఇంకా డాక్టర్ గారు చూశాడు బాటిల్ చూసి బల్లేదు చచ్చిపోయిందమ్మని ఇండక్షన్ మూడు చేశాడు. మా ఊళ్ళు కావాలంటే వాంతులు అవుతుంది. 108 కొద్దిగా చందా ఉందా ఆటోలో తీసుకొచ్చారు. ఎక్కడ తాగింది? ఎక్కడ? రేఖ వైన్స్. రేఖ వైన్స్ ఆయన అడిగాను కౌంటర్ లైన్. నా సంబంధం లేదు, కస్టమర్ లేదు. అదేముందన్న వాళ్ళు వేస్తే నేను తీసుకునేది. పెప్సీ దాటానికి సెంటర్ పెప్సీ దాటానికి వెళ్ళారండి. దాని తీసుకు దాహం తెచ్చేదానికి తాగుదామని చెప్పిపోతే కొద్ది చెప్ చేయగానే కొద్దిగా తాగగానే దాంట్లో జీవాలి ఏం కనబడి అవయవాలి చూసి ఆపేసి ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ వచ్చి వామిటింగ్ అయ్యింది 4-5 సార్లు. ఏది పరిస్థితి అని చెప్పంటే ఇట్లా తాగాను అన్న ఇది పరిస్థితి అన్నాడు. సరే అని చెప్పి అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను. తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేసి అవి చూస్తే దాంట్లో ఏవో ఉన్నాయి చనిపోయినా ఇవన్నీ పనిలో మరి ఏంటో మాకు ట్రాకింగ్ లేదు. దాహం తెరచడానికి తాగేదానికి ప్రాణం అవి తీసుకొచ్చింది. అది గతంలో కూడా ఇట్లా జరిగింది. జనాల ప్రాణాలతో చిరగాటాలు ఆడుతున్నారు వాళ్ళు. ఒక ఇది లేకుండా ఎవరు ప్రాణాలు బాగుపట్టాలని ఇట్లా ఆ విధంగా బాటిల్ తయారు చేసి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఓల్డ్ స్టాక్ పెట్టి అది 2016 అయింది. బెస్ట్ బిఫోర్ 6 మంత్స్ అది. ఇప్పుడు దాకా పెట్టేసి అమ్ముకు తింటే ఎవరు ప్రాణాలు బాగుపట్టాలని కంపెనీ వాళ్ళు. అబ్బాయి పేరు మా ఆల్రెడీ అవుతాడు. పేరు దొప్పలపూడి ఎన్ఎస్ ప్రసాద్. నా పేరు డేటా విజయ్ కుమార్. మా ఆల్రెడీ